చిత్తూరు జిల్లా కుప్పం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శాంతిపురం మండలానికి చెందిన వెంకట్రామరెడ్డి పార్థసారథి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గం గత 35 ఏళ్లుగా సవితి తల్లి ప్రేమతో ఉందని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో అధికంగా నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిరుద్యోగులందరూ ఉద్యోగుల కోసం ఎదురు చూడకుండా వ్యాపారాలను చేసుకుంటూ వారు మరొకరికి ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రూపాయికే వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. లేకపోతే మన ఎలాంటి ఇండస్ట్రీస్ కానీ ఏదైనా ఒక్కటి కూడా మనకి పూర్తిగా కావడం జరగలేదు. ప్రతి మనిషి 20-30 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటారు, 10 సంవత్సరాలు హంద్రీని వస్తుందని చెప్తున్నారు, కానీ ఏది రాలేదు. కాబట్టి నేను ఇండిపెండెంట్గా వేయడానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఒక పార్టీతో డిఫామ్ వేసిన, ఒక పార్టీతో నామినేషన్ వేసిన వాళ్ళు చెప్పినట్టు జరగాలి. కాబట్టి నేను ఇండిపెండెంట్గా నా స్వతంత్రంగా అభ్యర్థిగా పోటీ చేసి నాకు ఈ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. నేను వస్తే ఏం చేస్తానని అందరూ అడుగుతున్నారు. కాబట్టి నేను వస్తే 1 రూపాయికే ఎలాంటి వైద్యమైనా చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నా. అలాగే 1 రూపాయితో ఎలాంటి విద్యైనా అందిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నా. మీకు తెలుసు ఇది సీఎం కాన్స్టిట్యుయెన్సీ అని చాలామంది చెప్తా అంటారు. ఇప్పుడు ఎనీవే